ఫ్రెండ్స్, ఇదైతే మనకి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనమాట విజయవాడకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్స్ వేకెన్సీస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు 11th January 2023 ఈ రోజే అనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 12th January స్టార్ట్ అవుతుంది 2024. ఇంకా 1st February 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఫీజ్ పేమెంట్ చేసుకోవడానికి 31st January 2024 6 PM అయితే లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, మన వేకెన్సీ విషయానికి సంబంధించి ఓసీలో 9 ఉన్నాయి, బీసీఏ 2, B1 అనమాట, డీలో 2 ఉన్నాయి, బీసీఈ 1 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 అనమాట, ఎస్సీ 3 ఉన్నాయి. ఇంకా ఎస్టీకి లేకపోతే వాళ్ళు ఓసీలో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవైతే మనకి రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. 25,000 రూపీస్ బేసిక్తో మనకి 80,000 రూపీస్ శాలరీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్ అనమాట. 1st July 2024కి చెక్ చేసుకోవాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 47 ఇయర్స్ దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 52 ఇయర్స్ దాకా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకి వీళ్ళకి కూడాను కొంత రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ అనమాట, ఎనీ డిగ్రీ అనమాట, ఓపెన్ యూనివర్సిటీ అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసినప్పటికీ కూడా అది రికగ్నైజ్డ్ అయితే కనుక వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఎనీ డిగ్రీ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళకైతే ఒక 750 రూపీస్ అయితే పే చేయాలి ఆన్లైన్లో. అలాగే మిగిలిన జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడాను 1500 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో అయితే మొదట పే చేసి తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఫిల్అవుట్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేస్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే అలర్ట్ అయితే అవుతుంది అనమాట. సో దాని ద్వారా మీరు ఫీజు అయితే మొదట పే చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫైనల్ సబ్మిట్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే మనకి ఏపీపీఎస్సీ ఏదైతే ఉందో వాళ్ళ నామ్స్ ప్రకారం ఈ టెస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్ లేదంటే ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని అన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే సెంటర్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ఎగ్జామ్ ఇది అప్లికేషన్ ఫామ్లో అయితే అది చూజ్ చేసుకునే అవకాశాలు అయితే మీకు ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే సిలబస్ కూడా కంప్లీట్ సిలబస్ అయితే ఇచ్చారనమాట ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ అనమాట. మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ రాంగ్ ఆన్సర్స్కి అయితే తీసేయడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసరికి ఇక్కడ మనకి సోషల్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్, జనరల్ ఓవర్ వ్యూ అనమాట ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలాగ మనకి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి డీటెయిల్డ్ సబ్జెక్ట్ వైజ్ సిలబస్ అయితే ఇచ్చారనమాట. ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.